Karona Kastakalamlo, Pranal and Pananga Petti, Vaitya Sevalu Andinchina, Vaitya Sibbandi, Parishodya Karmikula Sevalu Marvalenivani, BJP Party Rasta Karyavarga Sabulu, Singaipalli Gopi, Rasta Gauda Sangam Working President Valdas Malleshangoudlu Annaru, Kolcharam Prathamika Arogya Sibbandiki Stanika Grama Panchayati Parishodya Karmikulaku, Bharatiya Janata Party Narsapur Shaka Tarapuna, Kolcharam Shaka Adhvaryamlo Gananga Sanmanincharu, Isandarbhanga Dr. Ramesh Tho Patu, Vaitya Sibbandi, BJP Netalu, Pulamalalu Shalu Gananga Satkarincharu, Isandarbhanga, Singaipalli Gopi, Valdas Malleshangoudlu Matlartu, Ipativarku, Nalgunara Kotla Mandiki, Vuchitanga, Vaccine Ivatam Jarkin than Naru, Ikarikramlo, Rasta Karavarga Sabhilo, Singaipalli Gopi, Rasta Gauda Sangam Working President Valdas Malleshangoud, Jilla Pradhana Kardarshi, Sangasani Suresh, Narsapur Town President Anjaneyulu Goud, Kolcharam Mandala Pradhana Kardarshi, Rajendra Goud, Upadhyakshulu Mallesham, Tadaralu Palgunnar. ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ కూడా వాళ్ళకి ఏ మాత్రం కొంచెం అనుమానం వచ్చినా ఆ 15 రోజులు కుటుంబం దూరంగా ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి ఎవరైతే మెడికల్ స్టాఫ్ ఉన్నారో వాళ్ళందర్నీ కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒకసారి సన్మానం చేయాలనుకుంది దేశం ప్రపంచమంతా కూడా ఒక పెద్ద ఎమర్జెన్సీలో ఒక మనిషికి ఒక మనిషి చేయిచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా తల్లికి కరోనా వస్తే కొడుకు దగ్గర పోని పరిస్థితి తండ్రి చనిపోతే కొడుకు అంత్యక్రియలు చేయలేనటువంటి పరిస్థితి ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పేషెంట్ ఇతనికి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినాక కూడా వాళ్ళకి సేవలు అందించినటువంటి మెడికల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ కూడా చేతులెత్తి దండం పెడుతూ వాళ్ళ సేవలను ప్రభుత్వం గుర్తిస్తది నరేంద్ర మోడీ గారు ఇప్పటికే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వాక్సిన్ వేయాలి December 31వ తారీఖు లోపల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాక్సిన్ అందించాలని ఒక లక్ష్యంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం పని చేస్తా ఉన్నది కరోనా టైములో వీరు అందించిన సేవలను మరి కొల్చారం బీజేపీ శాఖ గుర్తించి వీళ్ళకు ఒక చిన్న సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి వీళ్ళు కరోనా టైములో ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబాలను వదులుకొని వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేసి మరి ఒక భారతదేశానికి భారత పౌరులుగా గుర్తింపు తెచ్చినందుకు వీరందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ